రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలవి. చేపల వేట వృత్తిగా చేసుకున్న ఆ కుటుంబాలకు గ్రామంలోని చెరవే ఆదరవు. కానీ ఏళ్లుగా నిరాదరణకు గురైన చెరువు వల్ల ఉపాధి కరవైందని కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీ గ్రామ ముదిరాజులు ఆందోళన చెందుతున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువును పునరుద్దరించి తమ ఉపాధికి బాటలు వేయాలని మత్స్యకారులు సర్కారుకు విన్నవించుకుంటున్నారు. ఇది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామ ఊర చెరువు. సుమారు 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గత 2 దశాబ్దాల క్రితం వరకు గ్రామ మోదిరాజులకు ఆదరువుగా ఉండేది. లోయర్ మానేరు జలాశయాన్ని ఆనుకుని ఉన్న ఈ ఊర చెరువు మానేరు నిండిన ప్రతిసారి జలకళతో దర్శనమిచ్చేది. దీంతో గ్రామానికి తాగు సాగునీటికి ఢోకా లేకుండా ఉండేది. మరోవైపు ఏడాది పొడవునా గ్రామ మోదిరాజులు చేపల వేటతో ఉపాధి పొందేవారు. కాని 1991 సంవత్సరంలో మానేరు జలాశయానికి ఊర చెరువుకు మధ్య ఉన్న కట్టనీటి ఉధృతికి గండిపడి తెగిపోయింది. ఇక అప్పట్నుంచి గ్రామానికి తాగు సాగునీటి కొరతతో పాటు మత్స్యకారులకు ఉపాధి కరువైంది. మాకు చెరువు వెనకటి సుంది ఉండే, ఇప్పుడు డ్యాము పోయి గడ్డి పెట్టిండ్రు. ఇప్పుడు మాకు ఏది ఆధారం లేదు. మాకు సూసైటీ కావాలని మేము భావిస్తున్నాం. మీకు లోన్ ఇవ్వమని చెప్తాను. సూసైట్లు కావాలి, మాకు లోన్లు రావాలి. మేము 400 మంది ఉన్నాం. కుంటలు వేనాయి, అన్ని వేనాయి. ఇది గండి పెట్టిండ్రు, మాకు వెనుకటి సుంది ఉన్నది. ఇది ఎక్కువ మునగది. మాకు ఈ చెరువు కావాలి, దీని గండి పోసుకొని మేము బతకగలము. గవర్నమెంట్ సహకారం కావాలి. అందులో మా విశాలి కింద భూమి ఉన్నది. ఈ కుంటలో మేము బతకాలంటే మేము ముదిరా సంఘం వాళ్ళం. మాకు జీవనోపాధి కోల్పోయినాం. మాకు దీన్ని వెడల్పు చేసి తవ్వించి న్యాయం చేయాలని చూస్తా కోరుతా ఉన్నాం సార్. మాకు ఎలాంటి సూసైడ్ లేదు. మాకు సూసైడ్ కావాలి, లోన్ కావాలంటే సూసైడ్ కావాలి అని అంటున్నారు. మాకు ఇక్కడ సూసైడ్ లేదు, మాకు ఎవరు ఇస్తలేరు. మీరన్నా దయ తలిచి వెరిఫికేషన్ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సబ్బండ వర్ణాలకు ఆదరువుగా మారిన ఊర చెరువు 2 దశాబ్దాలుగా జలకళలేక వట్టిపోయింది. పూర్తిగా నిరాదరణకు గురైన ఊర చెరువు పిచ్చి చెట్లతో పాటు తుమ్మ చెట్లు మొలిచాయి. దీంతో చెరువుని నమ్ముకున్న సుమారు 400 మంది మత్స్యకారులు దిగువ మానేరు జలాశయంలో చేపలు పట్టి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మానేరు జలాశయంలో చేపలు పట్టేందుకు 150 మంది ముదిరాజులకు మత్స్యశాఖ లైసెన్సులను జారీ చేసింది. అయితే సొసైటీ అనేది లేకపోవడంతో ప్రభుత్వం అందించే పథకాలకు ఈ గ్రామ ముదిరాజులు నోచుకోవడం లేదు. గ్రామంలో చెరువు ఉంటేనే సొసైటీ అని మత్స్యశాఖ చెప్పటంతో రుణాలందటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువును బాగుచేసి సొసైటీకి అర్హత కలిగించాలని మత్స్యకారులు సర్కారును కోరుతున్నారు. ఇప్పుడు చేపల మీదనే ఆధారపడి బతికిరు అప్పుడు ఊర చెరువు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇక డ్యామ్ వచ్చి ఇది గండి తీసి తీసేవారికి ఇక దీనిలో ఆధారపడి లేకుండా బతుకుతాయి. డ్యాములనే ఎప్పుడన్నా ఒకసారి చేపలు పట్టుకుంటూ బతుకుతారు. దీని మీద జీవనాధారం లేకుండా అయిపోయింది. అందుకని ఏమన్నా లోన్లు ఇట్లా కావాలంటే మాకు వస్తలేవు. సొసైటీ కావాలంటారు. అందుకే అది మాకు సొసైటీ చేయాలని గవర్నమెంట్ను సహకరించగలరని కోరుతున్నాం. అందులో ఇది గండి మూస్తే అట్లే ఇక్కడ పక్క పంట బావిల వాళ్ళకు కూడా ఊట వస్తుందని, మంచి పంట కూడా దిగుబడి వస్తుందని కోరుకుంటున్నాను. అట్లా ఇక్కడ మాకు బతుకు తెరువు చక్క లేదు. కరీంనగర్లో మన డ్యామ్ మేనే డ్యామ్లో చేపలు పడుతున్నాం. ఆ చేపలు పడితే మాకు బతుకు తెరువు సరిపోతలేదు. ఇక్కడ మాది పాత చెరువు, ఇక్కడ డ్యామ్ వచ్చి మునిగిపోయింది. ఇక్కడ చేపలు పడితే మాకు సరిపోతలేదు. ఇది బతుకు తెరువు, డ్యాము కట్ట పోయాలి. కట్ట పోతే లోన్లు కావాలి అవి అని మేము అడిగినాం. సూసైడ్ ఉన్న వాళ్ళకే లోను అన్నం ముచ్చట ప్రభుత్వం అన్నారని మాకు తెలిసింది. మాకు సూసైడ్ చేయాలి. మా తాతలు ముత్తాతలు తండ్రులు బతికిన చెరువు అది గండిపోయింది. డ్యామ్ పక్క పంటే ఉన్నది, పక్క పంటే ఉన్నది కాబట్టి ఆ చెరువును గండి పోసి దాన్ని ఓకే చేసి సూసైడ్ చేస్తే మీరు ఇచ్చే లోన్ల బట్టి మేము ఆధారం మీద బతుకుతాం. చెరువు పునరుద్ధరణపై స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మిషన్ కాకతీయ పథకం కింద ఊర చెరువును బాగు చేయాలని కలెక్టర్కు ప్రజావాణిలో సైతం మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు బాగుకు నిధులను మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఎస్ఆర్ఎస్పి ముంపున గురైంది కాబట్టి ఇక్కడ ఊర చెరువు అనే పెద్ద చెరువు ఉంది. ఇదే చెరువు మీద ఆధారపడి ఆ 400 కుటుంబాలు బతుకు తెరువు సాగించినాయి. ఈ ఎస్ఆర్ఎస్పి కింద మునిగిపోయిన తర్వాత ఈ కుంట పూర్తిగా గండుబడి ఈ చెరువు అనేది కుంటలాగా మారిపోయి ఇది నిర్వీర్యంగా మారిపోవడం వల్ల చేపలు పట్టే ముదిరాజులకు చాలా ఇబ్బందికరంగా మారింది. పక్కపొంటి డ్యామ్ ఉన్నా కానీ అందులో చేపలు పట్టుకోవడం కొన్ని రోజుల మటుకే నడుస్తుంది. ఈ చెరువులో ఉన్న నీళ్లు వర్షాలు పడ్డప్పుడు వచ్చిన నీళ్లు
మళ్ళీ తొందరనే రిజర్వాయర్లకు వెనుకకు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ చెరువుకు మత్తడి కట్టించి ఈ లోతు వేసి కట్టను పెంచి మంచిగా వేసినట్టయితే ఒక చిన్న పర్యాటక కేంద్రంగా మారే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఈ చెరువు పక్క పొంటి ఉన్న వ్యవసాయదారులందరికీ బావులన్నీ వర్షాకాలం ఉన్నప్పుడే నీళ్లు ఉంటున్నాయి. ఈ చెరువు డెవలప్ చేస్తే ఆ బావులలో నీళ్లు ఉబ్బి వ్యవసాయదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న యాదవులు, గొర్రెలకు, పశువులకు నీళ్లకు లేక ఇబ్బంది అవుతుంది. ఎస్ఆర్ డ్యాంలోకి పోవాలని అంటే ఆ ప్రమాదంతో చాలామంది చనిపోవడం జరుగుతున్నారు. కాబట్టి ఈ చెరువును డెవలప్ చేసినట్టయితే ఒక రకం కాకుండా చాలా రకాలుగా ప్రయోజనం ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఊర చెరువును అభివృద్ధి చేసినట్టయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. 2 దశాబ్దాల క్రితం సాగు తాగునీరు అందించిన ఊర చెరువును మిషన్ కాకతీయ పథకంలో చేర్చాలని రామకృష్ణ కాలనీ గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసేంత వరకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.